హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం రంజాన్ నెల ఎప్పుడు ప్రారంభమవుతుంది రంజాన్ పండుగ యొక్క తేదీని ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరి సోదరమణులకి మన ఛానల్ తరపు నుంచి అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు అలాగే మా ఫ్రెండ్స్ లవీన్షాద్ హసీనా రేష్మా షర్మిలాకి నా తరఫు నుంచి ఈద్ ముబారక్ మార్చి నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం రోజున రంజాన్ నెల ప్రారంభమవుతుంది ఇరవై మూడవ తేదీ గురువారం రోజున సాయంత్రం చుక్కను చూసి ఇరవై నాలుగవ తేదీ రంజాన్ నెలకి సంబంధించిన ఉపవాసాన్ని ప్రారంభిస్తారు నెలవంకని చూసిన తర్వాత రంజాన్ నెలకి సంబంధించిన ఉపవాసాన్ని ప్రారంభం చేస్తారు ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం నెల ఆరంభం ఇరవై మూడవ తేదీ నైట్ అంటే సాయం సంధ్యాన చంద్రబింబం నెలవంకను చూసిన తర్వాత ఇరవై నాలుగవ తేదీ ఉపవాసం అనేది మొదలు పెడతారు ఇలా రోజు అంటే తెల్లవారుజామున నాలుగు గంటలకి స్టార్ట్ చేసి ఆరు గంటల తర్వాత ఉపవాసం ముగించాలి ఇలా ప్రతిరోజు నాలుగున్నర అనే సమయాన అంటే నాలుగు గంటలకి లేదా నాలుగు పది నిమిషాలకి నాలుగున్నర సమయాలకి ఇలాగా రోజువారీ ప్రకారంగా స్టార్ట్ చేస్తారు ఆరు గంటల తర్వాత ముగిస్తారు ప్రతిరోజు ఉండే టైమింగ్స్ని ముప్పై రోజులకు సంబంధించిన సమయాల్ని క్లియర్గా వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి ఉపవాసం ఎలా ఉంటారనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇది తెలియని వారి కోసం మాత్రమే నెల ఆరంభం తర్వాత ఉపవాసం ఉండేటప్పుడు ఎటువంటి ఆహారం తినకూడదు కనీసం మంచినీళ్ళు కూడా తాగరు నోట్లోకి ఒక్కసారిగా ఎక్కువగా వాటర్ వచ్చినప్పుడు మింగరు ఈ విధంగా ఉపవాసం ఉంటారు ముప్పై రోజులు ఉంటే అది రోజుకి ఐదు సార్లు నమాజ్ చేస్తే ఇంకా మంచిది ఎర్లీ మార్నింగ్ అజా ఇస్తారు అది విన్న తర్వాత నుండి ఉపవాసం స్టార్ట్ చేయాలి అప్పటి నుండి సాయంత్రం వరకు ఉండాలి మార్నింగ్ నమాజ్ చేసి చదువుకొని తర్వాత ఖురాన్ ముప్పై రోజులు చదివితే చాలా మంచిది ఈ ముప్పై రోజుల్లో ఖురాన్ కంప్లీట్ చేస్తారు ఇలా చేయడం చాలా మంచిది ముప్పై రోజులు కంప్లీట్ అయిన తర్వాత రంజాన్ పండుగ జరుపుకుంటారు ఈ సమయంలో ఎక్కువగా పేదవారికి దానాలు చేయడం ఇంకా విశేషం రంజాన్ పండుగ రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ నెల ఇరవై రెండవ తేదీ శనివారం రోజున వస్తుంది సౌదీలో ముందుగా నెలవంకను చూసి పండుగ జరుపుకున్నాక మన భారతదేశంలో పక్క రోజు తప్పకుండా రంజాన్ పండుగ జరుపుకుంటారు ఇదే సూచన అన్నమాట రంజాన్ పండుగ యొక్క తేదీని అలాగే రంజాన్ పండుగ నెల ఆరంభం ఉపవాసం ఎలా ఉంటారు వీటన్నిటి గురించి తెలియని వారి కోసం ఈ వీడియో తెలియపరిచాను నేను తెలియచేసిన వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీరు చూడొచ్చు ప్రతి నెలకి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి పూర్తి వివరాలని ఎప్పటికప్పుడు నేను మీకు తెలియపరుస్తూ ఉంటాను మీకు ఏదైనా సందేహాలున్నా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి నేను మీ జోస్నా బాలసుబ్రహ్మణ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్